ఐపీఎల్ టీ20 సీజన్లో విఫలమైన ఆటగాళ్లపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సీజన్ జరుగుతుండగానే సోషల్ మీడియా వేదికగా వీరుకి బయటకు పేరిట టీం పర్ఫార్మెన్స్పై సెటైర్లు పేల్చిన సెహ్వాగ్ తాజాగా ఇదే కార్యక్రమంలో అరోన్ ఫించ్, ఆండ్రూ రసెల్, మ్యాక్స్వెల్, షేన్ వాట్సన్, డేల్ స్టైన్ వైఫల్యాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అరోన్ ఫించ్, కోహ్లీ సేనలో అతడు వీరు అవుతాడని నా ముద్దు పేరును అతనికి ఇచ్చాను, కానీ ఆర్సీబీకి ఉన్న శాపం అతనిపై తీవ్రంగా చూపించింది. ఈ సీజన్లో అతని బ్యాటింగ్ ఇంజన్ పనిచేయలేదు. కండల వీరుడు ఆండ్రూ రసెల్ ఈ సీజన్లో చాలా సోమరిగా ఉన్నాడు. చెలరేగుతానని మనకు హామీలిచ్చి నిద్రపోయాడు, అందుకే కోల్కతా ప్లేఆఫ్స్కు చేరలేదు. షేన్ వాట్సన్ డీజిల్ ఇంజిన్పై చెన్నై అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్నో కిక్ స్టార్ట్ల తర్వాత ఈ సీజన్లో ఇంజిన్ పనిచేయడం ప్రారంభించింది. అయితే తన వాహనాన్ని ఇకపై లాగలేనని సీజన్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటించాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ పంజాబ్ జట్టులో 10 కోట్ల ఖరీదైన చీర్ లీడర్. లీగ్లో గత కొన్ని సీజన్లుగా తన ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. అయితే ఈసారి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టి మరింత విఫలమయ్యాడు. అది అతనికి అత్యంత ఖరీదైన విహారయాత్రగా భావించవచ్చు. ఒకప్పుడు డేల్ స్టెయిన్ గన్ నుంచి వచ్చే బుల్లెట్లను చూసి అందరూ భయపడేవారు, కానీ ఈ సీజన్లో స్టెయిన్ గన్ బొమ్మ గన్గా మారింది. అతని ప్రదర్శన చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయా, కానీ ఓ విషయంపై స్పష్టత వచ్చింది, భవిష్యత్తులో లీగ్ మార్కెట్లో అతన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు అని సెహ్వాగ్ అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.